₹500 బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు, అన్ని పంటలకు ఇస్తామన్నారు, లిస్టు ప్రకటించినారు, మేనిఫెస్టో ఉంది, ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే ₹500 బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా, 2వ తేదీ ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమొరాండంలు సమర్పించండి. ₹500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్కి మెమొరాండం ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ₹500 బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష, నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడిపిండదినే కూర్చుని దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని మళ్ళీ లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము నిండగడతాం, కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, ఆత్మహత్యలు చేసుకోకండి, ఏం మునిగిపోదు. వీళ్ళు ఇప్పుడున్న అసమర్థులేం శాశ్వతం కాదు. మీ పక్షాన మేమున్నాం, పోరాడతాం, బ్రహ్మాండంగా పోరాడతాం. కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం, మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును చిరసావించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి, రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం, లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, ఇవ్వలేమి ఆగం కాలేదు. కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం, ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే 4000 తెచ్చిన నేను. ఇనవా బాబు, బి పేషెంట్ మిస్టర్ రాహుల్. నేనాడు శాంక్షన్ చేయించింది 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలకేట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దీని బట్ ఇస్ యువర్ క్వశ్చన్. ఏ బాబు, బయట బయటకో. ఇవాళ చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ మరి చేయాలి కదా, అదే దానికి నన్ను అడతావు క్వశ్చన్, దానికి నన్ను అడతావా అంటున్నా నేను. అనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్. మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే, మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా, దానికి నన్ను కూర్చొని అడతావా? మీరందరూ వినాలా,
మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాల కాదు కదా, ఇంకోటి తెలుసుకోవాలి. మీరు మీరు తెలివక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము పీపీఏ చేస్తున్నాం కదా, వాళ్ళు జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలు రొటీన్ నడిచిపోతుంది అంతే. అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేయరని అంటున్నా నేను అనేది, ఎవరి అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిద్దండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది. రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం. సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు, ఇండియన్ మెటీరియల్ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క. ఇది ఇట్స్ నాట్ మై రికార్డ్. వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్. నాగార్జున సాగర్లో ఇయ్యాల కూడా నేను చెప్తున్నా కదా, నేను ఈరోజు చెప్తున్నా కదా, ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది. హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి? ఇక్కడ పంటలన్నీ పడగొట్టినరు. హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చిన దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా. ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, బ్రదర్ వాదోపవాదాలు వేరు, నాది ఒకటే రిక్వెస్ట్. ఎస్ఎల్బిసి కాకుండా వేసిందే మీరు కదనండి, మీరే కదా. దాన్ని అటు కాకుండా ఇటు కాకుండా ఓ లంగా మోటార్ దాన్ని దొరగొట్టి అది ఇంక 20 ఏళ్ళు కూడా కాదు, ఎవడు చేయలేడు. అది ఇంకా గోదు ముందుకు రాదు. ఎవరి పాపం అండి ఎస్ఎల్బిసి? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా? మాకన్నా ముందు 15 ఎవరున్నారండి రాష్ట్రంలో? వాళ్ళే కాదా? దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బ్రదర్. ఇవాళ నేను కావాలంటే ఇలా నైట్ ఆల్రెడీ రేపు మాట్లాడదాం రాజకీయాలు, కానీ ఇవాళ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్. అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్. మేము అడిగినవి ప్రజల తరఫున అడిగినాం, ప్రజల రైతాంగం పక్షాన్ని అడిగినాం, చేస్తారా చేయరా వీళ్ళ సంగతి చూస్తాం, ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం నేను చెప్తా ఉన్నా. ఊరుకోం, వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్ ఎట్ ఎనీ కాస్ట్. వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్.